కడప జిల్లా బద్వేలు గోపవరం మండల పరిధిలో ప్రభుత్వ భూములను చట్టాన్ని నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడడం, అక్రమ విక్రయాలు, లేఅవుట్లు ఏర్పాటు చేయడం నిర్వహిస్తే ఎంతటి వారైనా కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాల్సి వస్తుందని బద్వేలు ఆర్డీఓ ఆకుల వెంకటరమణ హెచ్చరించారు. బుధవారం బద్వేలు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓతో పాటు ఐదుగురు డీఎస్పీ ఎస్ఆర్ వంశీధర్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ డీఎస్పీలు మాట్లాడుతూ నకిలీ ఇంటి పట్టాలు తయారు చేసే ముఠ దాదాపు 15 మంది ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారి జాబితా రెవెన్యూ పోలీసుల వద్ద ఉందన్నారు. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా సరే కొత్త కన్స్ట్రక్షన్ చేయాలి అంటే లోకల్ బాడీ యొక్క ప్రియర్ పర్మిషన్ ఉండాలి, ముందస్తు అనుమతి, రాతపూర్వక అనుమతితోనే కొత్త కన్స్ట్రక్షన్స్ అనేవి చేయవలసి ఉంటుంది. చట్టంలో ఉన్నది ఇంప్లిమెంట్ చేస్తాం. అయితే లోకల్ బాడీ అంటే గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ వాళ్ళు, వారు ఏ బేసిస్ మీద పర్మిషన్స్ ఇస్తారు అంటే ఆ భూమి యొక్క యాజమాన్య హక్కుల్ని గుర్తించిన తర్వాత ఇస్తారు. అంటే ఎటువంటి డిస్ప్యూట్ లేదు, అబ్జెక్షన్ ఏమి లేదు, ఇది కరెక్ట్గా ఉందని కన్సర్న్ తహసీల్దార్ కన్ఫర్మ్ చేస్తారు. సో ముందు మనం బద్వేలు ఆర్బన్ వరకు ఇది ఇంప్లిమెంట్ చేస్తాం, తర్వాత డివిజన్ మొత్తం విస్తరించి జరుగుతుంది. సో మనకి వెన్నే తెలుస్తాము. డౌట్ఫుల్గా ఉన్న కేసెస్ని టైటిల్ డిస్ప్యూట్ ఏదైనా ఉన్నట్లయితే కనుక కాంప్లీట్ అథారిటీ సివిల్ కోర్టు, నాట్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. అది వచ్చేసరికి సివిల్ కోర్టు యొక్క పరిధి ఉంటుంది. ఏవైతే కనుక డిస్ప్యూట్ లేకుండా క్లియర్ కట్గా ఏ పార్టీ బి పార్టీ ఉంటే వీరిది అని డిసైడ్ చేయగలని తహసీల్దార్ చెప్తారు, లేదంటే తహసీల్దార్ క్లియర్ కట్గా ఎండోర్స్మెంట్ ద్వారా ఈ టైటిల్ డిస్ప్యూట్లో ఉంది సివిల్ కోర్టులో తీసుకున్న తర్వాత డిసిషన్ సివిల్ కోర్టులో కేసు వేసిన తర్వాత దాని యొక్క అవుట్కమ్ను బట్టి మీకు అలో చేస్తామో చెప్పడం జరుగుతుంది.